ఏలూరులో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే బడేటి చంటి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్పొరేటర్లకి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకి ఆకర్షితులై పార్టీలోకి చేరుతున్నట్లు కార్పొరేటర్లు తెలిపారు. 10 రోజుల క్రితం నగర మేయర్తో పాటు 14 మంది కార్పొరేటర్లు పార్టీ తీర్థం తీసుకున్నారు. దీంతో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన కార్పొరేటర్ల సంఖ్య 24కి చేరింది. ఏలూరు కార్పొరేషన్ టీడీపీ వశం కానుంది. తెలుగుదేశం పార్టీలోకి ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి 5 కార్పొరేటర్లు జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ముందుగా అభినందనలు తెలుపుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా చూశారు. రాష్ట్రం 5 సంవత్సరాల్లో ఏ విధంగా విధ్వంసమైంది తెలుసుకున్నాక ఈ వయసులో కూడా ఆయన చేస్తున్న సేవను గాని ఆయన చేస్తున్న స్పిరిట్ ని గాని మేము చూసి మేమందరం కూడా ఆయన అడుగుజాడలో చేరాలనే ఉద్దేశంతో ప్రజల్ని గౌరవిస్తూ అభివృద్ది ఏ విధంగా చేయాలని ఒక నినాదంతో ఏదైతే గతంలో వైసీపీ నుంచి మేయర్ గారు మిగతా వాళ్ళు జాయిన్ అయ్యారో అందరూ కూడా దానికి అనుసంధానంగా ఒక్కొక్కరుగా అందరూ కూడా పార్టీలోకి రావడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇదివరకు గతంలో 3.5 సంవత్సరాల్లో ప్రజలు ఎవరో కూడా వీళ్ళు పరిపాలన చేసినప్పటికీ కూడా ఎవరో ఏమి చేయలేని ఉద్దేశంతో మన ఎలక్షన్ లో ఏదైతే మరి ఓట్ల రూపేణా వాళ్ళు కూడా తెలుసుకున్నారు. మనం అందించిన ఏదైతే సేవలు వాళ్ళు ఇచ్చేయలేదన్నారు. ఈ సంవత్సరంలో వాళ్ళు తప్పనిసరిగా శానిటైజేషన్ మీద కానీ డ్రైన్ల మీద కానీ రోడ్ల మీద కానీ వాళ్ళు దృష్టి పెట్టి ఈ సంవత్సరంన్నర పాటు ప్రతి ఒక్కరు కూడా మా వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళి వాళ్ళని గౌరవించుకుంటూ మిమ్మల్ని మా వాళ్ళు గౌరవిస్తారని వాళ్ళందరం చెప్పా. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసిమెలిసి ఎదరికి వెళ్తేనే అభివృద్ధి సాధ్యం అవుద్ది.